కొనిజర్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు చిలకబత్తుల బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి అండ్ మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు చిలకబత్తుల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో చంద్రపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల అధ్యక్షులుగా నియమితులైన గ్రామ దళిత ముద్దుబిడ్డ యువ నాయకులు పల్లి శ్రీను గారిని సన్మానించిన కొనిజర్ల గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లక్కపాము నాని, గాలంకి రమేష్, పొదిల రాజు, కాట్రు మధు, వేల్పల సతీష్, ఆడమల్లి వెంకటేశ్వరరావు, మండల వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి కందుల కేశవరరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అల్లూరి జిల్లా చింతూరు సర్కిల్ డొంకరాయ ఎస్ఐ నరసింహమూర్తి, హెడ్ కానిస్టేబుల్ నారాయణరావులు ప్రైవేటు వ్యక్తుల వద్ద నుండి సొమ్ములు తీసుకుంటున్నట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో వారిద్దరిని సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. డొంకరాయ ఎస్ఐ నరసింహమూర్తి ప్రైవేటు వ్యక్తుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదికను ఏలూరు రేంజ్ డీఐజీకి పంపించారు. దీంతో ఏలూరు రేంజ్ డీఐజీ ఎస్ఐని, హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే పర్వత. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ గా కొండపల్లి వెంకటేశ్వరరావు, సభ్యులుగా దాసరి రమేష్, సిరిపురపు రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్రప్రసాద్ హాజరయ్యారు. నూతన కమిటీని పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఇప్పటి వరకు ఏలేశ్వరం సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సామంత్ర వెంకటేశ్వరరావు మృతి తీరని లోటని తెలుపుతూ వారి మృతి పట్ల కాసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ నూతన పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, అవి రైతులకు చేరే విధంగా చూడాలని త్రిసభ్య కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి భద్రెడ్డి గోవింద్, జెడ్పీటీసీ నీరుకొండ సత్యనారాయణ, మండల కన్వీనర్ అడప పాదసారథి, లింగపతి సొసైటీ చైర్మన్ చెక్కాల లక్ష్మణరావు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ జువ్విన వీర్రాజు, పెద్దనాపల్లి సర్పంచ్ బొద్ద సూర్యప్రకాశ్, ఎంపీటీసీ బొద్ద ఈశ్వరరావు, సొసైటీ కార్యదర్శి జ్యోతుల నాగసత్య శ్రీనివాస్, బొద్ద గణేష్, లోకేష్ శేఖర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఆనాడు వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గా ఉంటూ మరి ఇద్దరు డైరెక్టర్లు మరి నామినేటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఒకటి కొండపల్లి వెంకటేశ్వరరావు గారు, ఇంకోటి మన ఎర్రవరం దాస రమేష్ ఇద్దరు డైరెక్టర్ గా ఉన్నారు. మరి ఆయన సామంత్రి వెంకటేశ్వరరావు చనిపోయినటువంటి స్థానంలో మరి సీనియర్ లీడర్ అయినటువంటి మరి కొండపల్లి వెంకటేశ్వరరావు గారు, మరి కొండపల్లి వెంకటేశ్వరరావు గారు నాకన్నా సీనియర్ లీడర్ అయింది. నాకన్నా ఇంకేదంటే 1994లో మేము పర్వ సుబ్బారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని మీరందరూ కూడా బలపరచాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. సో అలాగే మీ ముగ్గురు కలిసి సొట్టేజ్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి సొసైటీలో పనిచేసేటువంటి సిబ్బంది కూడా చాలా మంచి
ఒక్కలైనటువంటి సిబ్బంది ఉన్నారు. ఎందుకంటే ఎంతో సీనియర్ అయినటువంటి సిబ్బంది ఉన్నారు. మాకన్నా ఎక్కువగా రైతుల యొక్క ఇబ్బందులు కానీ రైతుల యొక్క అవసరాలు కానీ తెలిసినటువంటి సెక్రటరీ గారు కానీ వారి కింద పనిచేసినటువంటి సిబ్బంది కానీ చక్కగా పనిచేసినటువంటి సిబ్బంది ఉన్నారు. వారి సహకారం తీసుకొని మీరు ముగ్గురు ఈ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో రైతులకు అవసరమైనటువంటి లోన్స్ అన్నీ కూడా ఇప్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా. జగ్గంపేట పట్టణంలో గెద్దపేటలో ఈ రోజు సిమెంట్ రోడ్ మరియు డైనేజ్ పనులకు జడ్పీటీసీ ఉమ్మి బిందు మాధవి, రఘురామ్, ఎంపీపీ అత్తులూరి నాగబాబు పూజ కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జగ్గంపేట ఎంపీటీసీ ఆకుల సూర్యభవాని శ్రీధర్ చొరవతో ప్రజల ఇబ్బందులను ఈ పనులకు ఎంపీపీ జడ్పీటీసీ నిధులు కేటాయించి సహకరించడం జరిగిందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ఎంపీటీసీలు ఆకుల సూర్యభవాని శ్రీధర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ ఉమ్మి బిందు మాధవి, రఘురామ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళ్తుందని, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటబాబు అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఉప సర్పంచ్ రాజా, ఎంపీటీసీ చెరుకూరు జయరాజు, ఎంపీటీసీ అప్పాజీ బూర్ల అప్పలరాజు, కొండ్రోతు పైడియ గెద్ద అప్పలరాజు, కొండ్రోతు ఆంజనేయులు సుందరం, నీలపల్లి అప్పారావు, జల్లి ప్రవీణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా జాతీయ ఇంధనం పొదుపు వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 14 నుంచి 20 వరకు జరుగు అవగాహన కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ రాజనగరం మండలం సంపత్ నగరం గ్రామం రామాలయంలో బుర్రకథ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సాగు రైతులు, విద్యుత్ వినియోగదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని 33/11 కేవీ సంపత్ నగర్ సబ్ స్టేషన్ సంబంధిత విద్యుత్ ఉన్నతాధికారుల సౌజన్యంతో ఈ బుర్రకథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి మన పిల్లల పిల్లలకు కూడా కరెంటు అందించాలి. కరెంటు అందించాలంటే ఈ నాడు మనం పొదుపు చేసుకోవాలి. మరి ఉదాహరణకండి, మన ఇంట్లో బల్బులు వాడుతూ ఉంటాం. మరి ఒక బల్బు మామూలు బల్బు వేస్తుంటాం ఇంట్లోని, మరి ఒక బల్బుకు అయ్యే కరెంటు ద్వారా మామూలు రెడ్ బల్బు ఎలా ఉంటుంది కదండి, 60 క్యాన్ల బల్బు, 100 క్యాన్ల బల్బు ఉంటుంది. కొంతమంది తెలియక బల్బు వేస్తూ ఉంటారు ఇంట్లో. ఆ ఒక్క బల్బుకు వచ్చే కరెంటుతో ఎల్ఈడి బల్బులు 5 బల్బులు వెలుగుతాయండి. 5 బల్బులు ఇంట్లో వెలిగించుకోవచ్చు, తెల్ల కాంతి కూడా బాగుంటుంది. మరి ఇలాగా ఇంట్లో ఉన్నటువంటి వైర్ మీద ఎక్కువ బలం పడిపోతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి మన ఫీజు మన వైర్ మీద పడుతుంది. మన అలాగే మన వీధిలో మన ఇదంతా కూడా ఎక్కడ పడుతుంది, ఎక్కువగా అందరూ వాడితే, ఎక్కువగా వాడితే లోడ్ అంతా ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ మీద పడిపోతుంది. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఏమవుతుంది, కాలిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫీజులు కట్టేస్తే ఏమనుకుంటామండి, కరెంటు బిల్లు మేము కట్టేస్తున్నామండి, మరి కరెంటు మనం తీసేస్తున్నాం, లైన్ మీద అట్టమాట కరెంట్ తీసేస్తున్నాం అనుకుంటాం చూడండి, అని నిండు వాళ్ళ మీద పెడతాం. అందుకే చెబుతారండి, ఏదైనా చిన్న జాగ్రత్త మనం తీసుకుంటే, చిన్న జాగ్రత్త ఎన్ని రకాలు ఉపయోగపడుతుంది. చిన్న అజాగ్రత్త వలన మనకే కాదు, మన గ్రామానికి ముప్పు వాటిల్లి ప్రమాదం ఉంది. అంతేగాని పంపు సెట్లు వాడుతున్నారు. పాలకొండ నగర పంచాయతీ పరిధిలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది నీటి సదుపాయం కోసం ఏర్పాటు చేసిన నీటి మోటార్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి విశ్వసరాయ్ కళావతి, ఎమ్మెల్సీ శ్రీ పాలవలస విక్రాంత్, పాలకొండ నియోజకవర్గ పరిశీలకులు డోలా జగన్మోహన్ రావు, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఫోన్ చేస్తారు.
ఇదండి సరే రైతులపై భారం మోపే జంప్నింగ్ విధానం దేనికి? రైస్ మిల్లర్ల దోపిడీ అడ్డుకుని చర్యలు ఏవి? పార్వతీపురం అన్ని జిల్లా లాంటి చిన్న జిల్లాల్లోనే ఇంత భారీ ఎత్తున రైతు మిల్లర్ల దోపిడీకి గురవుతూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ప్రజాప్రతినిధులు ఎక్కడున్నట్లు ఆయన ప్రశ్నించారు. తక్షణమే కలగ చేసుకోపోతే రైతును మిల్లర్ల దోపిడీపై ఉద్యమం తప్పదని ఆయన తెలిపారు. రైతులు కావాల్సిన గోను సంచులు వారు చెప్పిన లెక్క ప్రకారం 48 లక్షలు కావాలి. నా మాత్రం గాని సమకూర్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. దీనిపై తక్షణమే అధికార యంత్రం దృష్టి పెట్టాలని కోరారు. రైతులు నూర్పులు చేసి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండడం వల్ల కావలసినవన్నీ వాహనాలను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు తోట జీవన గరుగుబిల్లి సూరయ్య ఉన్నారు. 40 కేజీల ధాన్యం మూటకి 2 కేజీలు తీసుకుంటున్నారు, 80 కేజీల ధాన్యం మూటకి 4 కేజీలు తీసుకుంటున్నారు. అది చాలకపోతే ధాన్యం ఒకవేళ పరిమితి సరిపోయినట్లయితే దాని స్థానంలో 5 కేజీలకి ఎంత అయితే డబ్బులు పడతాయో ఆ విధంగా లెక్కేసి తిరిగి రైతుల దగ్గర నుంచి వాళ్ళు ఫోన్పేలు చేయమంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు నెలర్స్. ఇది నగ్న సత్యమైంది. దీని మీద తక్షణమే మరి గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు యంత్రాంగం పరిశీలన చేసి పరిష్కారం చూపకపోతే రైతాంగం చేసే ఉద్యమానికి, రైతు చేసే ఆందోళనకి వీరే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. శాంతియుతంగా ఈ మధ్యకాలంలో లేదా 2 నెలల నుంచి విన్నవించుకుంటూ వస్తున్నాం. ఎక్కడా పరిష్కారం దొరకట్లేదు. మిల్లర్స్ ఏమత్తు కూడా ఒకటే మాట మీద ఉన్నారు, రైతును దోచుకోవడము. ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం ఆడమిల్లి గ్రామం దగ్గరలో తెల్లవారుజామున చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు తప్పిన ప్రమాదం. ఎమ్మెల్యే ఎలిజా మరియు కుటుంబ సభ్యుల ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. దానిలో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. కామవరపు కోట మండల ఆడమిల్లి వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ఎమ్మెల్యే ఎలిజా కారు బెల్లుల్లో తెరుచుకోవడంతో సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే ఎలిజా మరియు వారి కుటుంబ సభ్యులు. హైదరాబాద్ నుండి జంగారెడ్డిగూడ వస్తున్న తరుణంలో ఆడమిల్లి వద్ద భారీ కరెంటు స్తంభాన్ని ఢీకొన్న కారు. ప్రమాదం నుండి బయటపడ్డ ఎమ్మెల్యే ఎలిజా వారి కుటుంబ సభ్యులు వేరే వాహనంలో జంగారెడ్డిగూడ వారి నివాసం వద్దకు చేరుకున్నారు. చంద్రపూడి ఎమ్మెల్యే ఎలిజా ప్రమాదం నుండి ఎలా బయటపడ్డారో మీడియా మిత్రులకు వివరించారు. ఎమ్మెల్యే ఎలిజా ప్రమాదం నుండి బయటపడడంతో వారి అనుచరులు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది దేవుని దయవల్ల మేమందరం కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాము. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆశీస్సులు, వారి యొక్క చలని దీవెనలు మా మీద ఉండటం వల్ల మేము క్షేమంగా ఉన్నాము. అందరం కూడా క్షేమంగా ఉన్నాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు కూడా ఆందోళన పడొద్దని మనం చేస్తూ ఉన్నాను. అందరూ కూడా మా గురించి మీరు చేస్తున్నటువంటి పూజలు ప్రార్థనలు మాకు ఈ రోజున ఈ రకంగా కలిసి వచ్చాయని చెప్పేసి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ప్రమాదం తప్పింది. చాలా మంచి అంటే ఒక ప్రజలందరి యొక్క అభిమానాన్ని నేను చూరగొన్నాననే ఒక భావంతో నేను సంతోషంగా ఉన్నాను. ఏలూరు జిల్లా చంద్రపూడి పోలీస్ స్టేషన్ కు వార్షిక తనిఖీ నిమిత్తం ఎస్పీ రాహుల్దేవ్ శర్మ విచ్చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నాటుసార ప్రభావం తగ్గిందని అన్నారు. నాటుసారపై జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగా జిల్లాలో 123 గ్రామంలో సార ప్రభావం ఉండేదని, ఎన్ఫోర్స్మెంట్ దాడుల వల్ల ప్రస్తుతం కేవలం 11 గ్రామాల్లో జిల్లా వ్యాప్తంగా సార ప్రభావం అక్కడక్కడ ఉందని ఎస్పీ అన్నారు. చంద్రపూడి మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో గత నెల 65 లక్షల రూపాయలు నాటుసార తయారీదారులకు జీవనోపాధి నిమిత్తం జిల్లా కలెక్టర్ 72 కుటుంబాలకు అందించారని, అందులో భాగంగా వారు గ్రామంలో దుకాణాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఎస్పీ అన్నారు. నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఇంకా కొంతమేరకు సార ప్రభావం ఉందని, త్వరలోనే దానిని కూడా లేకుండా చేస్తామని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎంబీఎస్ మల్లేశ్వరరావు, ఎస్ఐ హరికృష్ణలు పాల్గొన్నారు. ఫ్యామిలీ ద్వారా రేషన్ షాప్ స్టార్ట్ అయింది. కొంతమంది గొర్రెలు కొన్నారా, కొంతమంది ఎనిమల్స్ కొన్నారా, కొన్ని షాప్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఒక పర్సన్ కార్ కొనేసి కూడా డ్రైవింగ్ స్టార్ట్ చేస్తున్నారా.
ప్రతి ఒక్క స్టెప్ మళ్ళా ఇంకా టోటల్ 60 ఫ్యామిలీస్ కూడా వాళ్ళు నెక్స్ట్ వన్ మంత్ లో కూడా స్టార్ట్ చేసుకుంటారు అమౌంట్ యూటిలైజేషన్. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి మనం పోతాం. సో ఇనిషియలీ మనము ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా ఫోకస్ చేసాము. ఎన్ఫోర్స్మెంట్ ఫోకస్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా 123 విలేజెస్ నుంచి మనము 11 విలేజెస్కి వచ్చేసాము. ఓన్లీ 11 విలేజ్ జిల్లా వ్యాప్తంగానే కొన్నిసార్లు యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో రీహాబిలిటేషన్ తర్వాత కూడా మళ్ళా మే వేరే వేస్ కూడా రీహాబిలిటేషన్ తీసుకుంటాము. అదర్ దాన్ దట్ సారా కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ ఈ మండలంలో ఉన్నాయి. దీని మీద ఎక్కడెక్కడే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి మీద బైండ్ ఓవర్ కేసు వేయడం జరిగింది. అదేవిధంగా మహిళా పోలీసుతో పాటు ఇంటరాక్షన్ చేయడం జరిగింది. మహిళా పోలీసు వారు కూడా ఉన్న డిస్ప్యూట్స్ గుర్తించడం జరిగింది. భార్యాభర్తల గొడవలు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ, అదేవిధంగా ఆల్ మహిళా పోలీసు ద్వారా 8th to 12th క్లాస్ ఫీమేల్ స్టూడెంట్స్కి కూడా మంటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాటికి రిక్రూట్మెంట్ కౌన్సిలింగ్ చేయడం, అదేవిధంగా సోషల్ మీడియాలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది కాక పోలీస్ స్టేషన్లో కూడా ప్రతి మంగళవారం మహిళా పోలీసు వచ్చి ఆ వారం రోజుల్లో అబ్జర్వేషన్ కూడా చెప్తారా, ఎవరు ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఎక్స్పెక్టెడ్ ఉన్నా అది చెప్పడం జరుగుతుంది. ఏలూరు జిల్లా పోలవరం, పోలవరం మండలం పోలవరం పంచాయతీ సచివాలయం 3వ పరిధి కొత్తరామయ్యపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం పాల్గొన్నారు. పోలవరం చేరుకున్న ఎమ్మెల్యేకు ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, ఎంపీడీఓ సీఎస్ శ్రీనివాస్ బాబు, తహసీల్దార్ బి సుమతి, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు పురస్కరించుకుని మండల పరిస్థితి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కేక్ను కట్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు డిక్లరేషన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సచివాలయ మొత్తం అన్ని చేసుకుంటుంటూ మళ్ళీ మేము ఆగ్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ముగించేసిన సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకి, పెద్దలకి, పార్టీలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి సచివాలయ సిబ్బంది వారికి ప్రొఫెషనల్ డిక్లరేషన్ అవ్వడం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలపడానికి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా వారికి మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి సచివాలయ వ్యవస్థ అంటే మరి ఈరోజు ప్రపంచానికి, దేశానికి మరి ఆదర్శంగా నిలిచింది. 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మరి సచివాలయ వ్యవస్థ ఏర్పడతాయి. మరి ముఖ్యమంత్రి గారు ప్రజలకి పరిపాలన దగ్గరలోకి తీసుకెళ్ళాలి. మేడం గారండి, ఈ రామాయపేట ఆరండర్ కాలనీ తిరుగుతున్నాను. ఈ వీళ్ళకి భూములు వీళ్ళకి ల్యాండ్ ఇవ్వడం, సైట్ ల్యాండ్ ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్కి వాళ్ళకి అనుమతి ఇవ్వడం లేదంట. సైట్స్కి, ఇంటి స్థలాలు, కూతుర్లకి, కొడుకులకి రాసి వాళ్ళు కదా రిజిస్ట్రేషన్, అది ఇవ్వడం లేదంట. ఏవోబిలో పోలీసుల ముందు లొంగిపోయిన 907 మంది మావోయిస్టు మిలిషియా సానుభూతి పరులు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల కటాఫ్ ఏరియాలో సుమారు 907 మావోయిస్టు సానుభూతి పరులు, మావోయిస్టు మిలిషియా సభ్యులు ఒడిశా పోలీసుల ముందు లొంగిపోయారు. ఏవోబిలో చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నక్కమామిడి, జంత్రి, ఆండ్రపల్లి, హన్స్ఫుట్, జోడంబో, గజ్జలమామిడి పంచాయతీలు, ఆంధ్రలోని కుముడ, బొంగాఫుట్ పంచాయతీల పరిధిలో ఉన్న పలు గ్రామాలకు చెందిన మావోయిస్టు సానుభూతి పరులు, మావోయిస్టు మిలిషియా సభ్యులు సుమారు 907 మంది మల్కన్గిరి ఎస్పీ నితీష్ వాధ్వాని, బీఎస్ఎఫ్ డిఐజి, ఇతర సీనియర్ పోలీసుల అధికారుల ముందు లొంగిపోయారు. వీరంతా గతంలో అనేక ఎదురుకాల్పుల్లో ఇన్ఫార్మల్ హత్యలతో పాటు మావోయిస్టు కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు.
మావోయిస్టు తమను హింస వైపు మళ్లించారని ఈ సందర్భంగా గిరిజనులు విలేకరులతో పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తాము జనజీవన స్రవంతిలోకి రావడానికి ఇష్టపడ్డామని లొంగిపోయిన వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మావోయిస్టు ముఖ్య నేతల చిత్రాలతో ఉన్న కరపత్రాలతో వారు కనిపించారు. మావోయిస్టు నేతలు మీరు లొంగిపోండి అంటూ అందులో పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి పోలీసులు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు వారికి మంచి విందు ఏర్పాటు చేశారు. ముద్రా సార్ అది కొంచెం సార్ ఆమె సమస్తే సార్ మన ఆయన ఆమెకు ఇన్వైట్ కొలరు ఆమె రాజు సార్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పోలీసు సమక్షంలోనే తనపై వైఎస్ఆర్సీపీ నాయకుడు మహిళ పోలీసు దాడి చేశారని ప్రతిపాడు మండలం వేములపాలెంకు చెందిన అంగన్వాడీ టీచర్ లొండా వరలక్ష్మి మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే సహాయకురాలు వెంకటలక్ష్మికి వరలక్ష్మికి మధ్య 3 సంవత్సరాల నుండి వివాదం కొనసాగుతుంది. అందులో భాగంగా గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుడు చందకనాని ప్రతిబోధనలతో సహాయకురాలు తనపై దాడికి దిగిందని తెలిపారు. ఫిర్యాదు చేద్దామని ప్రతిపాడు పోలీస్ స్టేషన్ కు వెళ్తే పోలీసుల అధికారుల సమక్షంలోనే సహాయకురాలు సోదరి అయిన మహిళ కానిస్టేబుల్ ధనలక్ష్మి కూడా అత్యంత దారుణంగా తనపై దాడి చేసిందని అన్నారు. బాధితురాలికి అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచి మద్దతు ప్రకటించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలు ప్రతిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 ఘటనలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాలంటీర్ని తీసుకుని రావడం అంటే సారు నన్ను చంపేస్తానని బెదిరించడం అంటే సారు నీ బాడీ కూడా తెప్పించి నేను అంటున్నాడు అండి. ఆయాకు పని చెప్పొద్దు అంటున్నాడు సారు. అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుందండి. ఆమె కుర్చీగా కూర్చుని సెల్ నొప్పి ఉంటుందండి సారు. ఇలా 4 సంవత్సరాల నుంచి అలా నన్ను నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడండి సార్. మొన్న 17 అక్టోబర్ స్పందనలో పెట్టాడండి సార్. ఆ స్పందన కంప్లైంట్ నిమిత్తం మేడం గారు ఎంక్వైరీకి వచ్చారండి. ఎంక్వైరీ జరిగిందండి. డోర్ టు డోర్ అని ఫీడ్బ్యాక్ తీసుకున్నారండి. అది కూడా పైన అధికారులకు తెలియజేశారండి. పీడీ గారు వచ్చారండి సార్. పీడీ గారు వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకున్నారండి. ఆమె కూడా చెప్పి వెళ్ళారండి మంచిగా చేసుకోమని. అయినా వదలలేదండి సార్. మీరు కంప్లైంట్ ఇచ్చారు నన్ను చాలా దారుణంగా ఇబ్బంది పెడుతుందండి. ఈ నాని అండదండలతోనండి ప్రతిసారి నేను కొట్టడానికి రావడం అండి. ఆవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అండి. నువ్వు చెప్తే నేనెందుకు చేస్తాను, నువ్వు పని నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటానని నాకు ఏం చూపించడం అండి, వార్నింగ్లు ఇవ్వడం అండి. అసలు నేను చాలా బాధపడి ఎందుకు నువ్వు నాకు ఎలా తెస్తున్నావు, పొద్దుట వచ్చిన దగ్గర నుంచి సాయంకాలం వరకు నువ్వు ఫోటోలు ఎందుకు తెస్తున్నావు అని అడిగితే నాకు అవసరం నేను తీసుకుంటాను అందండి. అయితే వెనకత్తల నుంచి తీసుకోవడానికి అదర్ నుంచి తీసుకున్నాను సారు. ఇలాగా ఆమె సెల్ అక్కడ నేను లాగేసుకుంటానని నన్ను కటకటాల మీద తోసేసిందండి సారు. పడిపోయిందా లేకుండా నన్ను కొట్టిందండి సారు. నా జాకెట్ అది సింపేసి చీర అది లాగేసి
నేను చాలా దారుణంగా కొట్టిందండి. కొట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నాకన్నా ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందండి సార్. తర్వాత నేను వచ్చానండి సార్. చెప్పుకున్నానండి సార్, ఎస్ఐ గారు కంప్లైంట్ రాయించుకోమన్నారండి. కంప్లైంట్ రాయించి కంప్లైంట్ ఇద్దామనే ఉద్దేశంతో నేను ఎస్ఐ గారి ముందే నుంచున్నానండి సార్. ఇలాగా వాళ్ళు చెల్లి కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సచివాలయంలో మహిళా పోలీస్ కింద చేస్తుందండి. ఆ అమ్మాయి వచ్చి నేను చాలా దారుణంగా ఎస్ఐ గారి ముందు కొట్టిందండి సార్. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేనండి. నేను నిన్నే చచ్చిపోయానండి సార్. ఈరోజు బతికానని ఇదేమీ లేదండి. కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలంలో పెద్ద శంకర్లపూడి గ్రామంలో కళాజాత బృందాలతో నాటుసారాయ నిర్మూలన, నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యాచరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసులు అవగాహన కల్పించారు. పరివర్తన 2.0 కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాటుసారాయ వలన కలిగే అనర్థాలు, యువతపై కలిగే దుష్ప్రభావం, చట్టపరమైన చర్యలు మరియు అనారోగ్య సమస్యలు తదితర అంశాలపై ఈ కళాజాత బృందం వారి ఆటపాటల ద్వారా వివరిస్తూ గ్రామంలోని ప్రజలకు, యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ మరియు డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పి శ్రీనివాస్ మాట్లాడుతూ నాటుసారాయికి బానిస అవడం వలన అనేక మంది యువత తమ విలువైన భవిష్యత్తు కోల్పోవడం జరుగుతుందని, నాటుసారాను గ్రామ స్థాయి నుండి నిర్మూలించి నాటుసారాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. నాటుసారా తయారీ మరియు అమ్మకం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలతో పాటు సదరు వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టడం జరుగుతుందని, ఇప్పటికే కొంతమంది శిక్ష అనుభవించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ సుధాకర్, ఏలేశ్వరం ఎస్ఐ విద్యాసాగర్, ఎక్సై సిఐ అజయ్ కుమార్, ఎంఆర్ఓ పిండి గోపాలకృష్ణ, జడ్పీటిసి బెహార రాజరాజేశ్వరి దొరబాబు, దళే చిట్టుబాబు, మారేశెట్టి శివకుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇవన్నీ అలవాట్లు చేసుకోకుండా మంచి మార్గాల్లో నడుస్తూ ఉండే మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతామండి. అలాగే ఎన్నో కుటుంబాలు ఈ రోజు రోడ్డును పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి మహిళలు, మీరందరికి జాగ్రత్తలు చెప్తూ మీ ఫ్యామిలీ కోసం చెప్తా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటారని. అందరికీ నమస్కారం. నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ అనే ఒక మహత్న యజ్ఞంలో భాగంగా కాకినాడ జిల్లాలోని పెద్ద శంకర్లపూడి విలేజ్లో ఈరోజు కళాజాత ప్రోగ్రాం ద్వారా నాటుసారా రహిత కాకినాడ జిల్లా స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశలో ఇక్కడ కళాజాత ప్రోగ్రాం ద్వారా ప్రజలందరికీ నాటుసారా తయారీలో, రవాణాలో, అమ్మకంలో ఉండే అందులో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కేసెస్ పెట్టడం జరుగుతో పాటు పీడీ యాక్ట్ ఎక్స్టార్మెంట్లో భాగంగా గ్రామ బహిష్కరణ, మండల బహిష్కరణ లేదా జిల్లా బహిష్కరణ లాంటి శిక్షలు ఉన్నాయనేసి ప్రజలందరికీ తెలియజెప్పడంతో పాటు ఈ సారా వ్యాపారంలో కానీ, సారా తయారీలో కానీ, సారా ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఉన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ లెవెలీవుడ్ అంటే వేరే ఏదైనా జీవనభృతి కల్పించే భాగంలో భాగంగా ఆల్రెడీ మన జిల్లాలో 60 ఫ్యామిలీస్కి వివిధ రుణాలు ఇచ్చి వాళ్ళు సమాజంలో ఒక రెస్పెక్టబుల్ సిటిజన్స్గా బతికే అవకాశాన్ని ఆల్రెడీ మన జిల్లా యంత్రాంగం కల్పించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంత్రివర్యులు తానేటి వనిత ఆధ్వర్యంలో కొవ్వూరు పట్టణంలో గల సుందరసాయి ఫంక్షన్ హాల్లో రియా డయాబెటిక్ కేర్ జాయ్ దండ వైద్యశాల వారిచే మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. అనంతరం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజున పేద ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించాలని, పేదలకు వైద్య పరీక్షల అనంతరం మందులు అందిస్తామని అన్నారు. పేదలకు సేవ చేయడానికి ముందుగా వచ్చిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మా కొవ్వూరు నియోజకవర్గంలో ఈ కొవ్వూరు పట్టణంలో ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే రేపు డిసెంబర్ 21వ తేదీన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పేదలందరికీ కూడా
ఈ వైద్య సేవలు అందించాలన్న ఒక మంచి ఆలోచనతో ఈ రోజున ఈ హెల్త్ క్యాంప్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్కి ఈ రోజున మరి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మా కౌన్సిలర్ అక్షయ్ పాత్ర గారు, అలానే మా ఫ్యామిలీ ఫ్రెండ్ కౌశిక్ గారు, వాళ్ళ వైఫ్ కూడా డాక్టర్, వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పేదలకి సర్వీస్ అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున మరి ఈ పట్టణంలో ఉన్న ఎవరైతే ఈ వైద్య సేవల కోసం వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ సర్వీసెస్ అన్ని కూడా. ఈ టెస్టులు అయిన తర్వాత అది జనరల్ మెడిసిన్ కానివ్వండి, కార్డియక్ కానివ్వండి,